వాస్తవంగా భారత సైన్యంలో ఆర్మీనా ఎయిర్ ఫోర్సా నేవీనా వీటికి తోడుగా మనకి పారా కమాండోస్ కానీ లేకపోతే మొన్న చూసినటువంటి ఘాతుక్ టీంలు కానీ ఇట్లాంటివన్నీ ఒక ఎత్తు అయితే మన పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి చూస్తూ ఉంటాం దొంగలను పట్టుకోవడానికి ఎక్కడైనా మర్డర్ జరిగిన నేరం జరిగిన అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళని ఆనవాళ్లను చేసుకుని డాగ్స్ని తీసుకురావడం వాటిని వదిలిపెట్టడం అవి కొంత దూరం వెళ్తుంటే ఆగుతుంటే వీటిని తెలుసుకుని వీటి కదలేకలను అంచనా వేసి దొంగలు మరో రూట్లు ఎంచుకుంటారా లేకపోతే దొంగల్ని పట్టుకోలేకపోతున్నాయి అంటే మ్యాక్సిమం గతంలో అయితే పోలీస్ కుక్కలు చాలా పవర్ఫుల్గా పనిచేసాయి అయితే ఇక్కడ ఈ ఫెయిల్ అవుతున్నాయి కానీ వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్లో లోపమా లేకపోతే ఏంటనేది బట్ సైన్యానికి సంబంధించి సైన్యం కూడా ఒక డాగ్ స్క్వాడ్ని మెయింటైన్ చేస్తుంది వాళ్ళది మాత్రం దాదాపుగా పద్నాలుగు సార్లు పెద్ద ఉగ్రదాడుల ముప్పుని పట్టుకోగలిగినాయి అంటే బాంబులు ప్లాంట్ చేసినప్పుడు మన వీళ్ళు ఉంటారు కదా బాంబు స్క్వాడ్ వాళ్ళు ఆ ప్రాంతం అంతా వెతుకుతూ ఉంటాం వీళ్ళ వీళ్ళు ఎక్విప్మెంట్తో వెతుకుతుంటే డాగ్ స్క్వాడ్ వచ్చేటప్పటికి తమే వాసన చూసి పసిగట్టి మనకి అలర్ట్ చేసి ఐడెంటిఫై చేయించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఓవరాల్గా పద్నాలుగు సార్లు ఉగ్రవాదుల నుండి ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలను కనుగోవడమే కాకుండా ముప్పై ఐఈడి లాంటి పేలుడు పదార్థాలను కూడా పట్టుకున్నాయి అంతేకాకుండా మోస్ట్ వాంటెడ్ ఐదుగురు టెర్రరిస్టులని ఈ కుక్కలు గుర్తించడం అనేటువంటిది స్పెషల్ ఇలాంటి వాళ్ళని పట్టుకుని లేపేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈవెన్ ఒకటి ఆ మధ్యన కాశ్మీర్లో ప్రాణాలు కూడా కోల్పోయాయి ప్రత్యేకంగా ఈ విషయాన్నే నరేంద్ర మోడీ గుర్తు చేస్తూ వీటిని బాగా డెవలప్ చేయమన్నారు అంటే వేగంగా డెవలప్ చేయండి ఈ టీమ్ని అనేది దానికి తగినటువంటి ప్రోత్సాహకాలు కూడా ప్రకటించారు కాబట్టి రానున్న రోజులు ఇట్లాంటివి ఎక్కువైతే సరిహద్దులలో మనకు కాస్త భద్రత పరంగా ఉపయోగపడతాయి